సార్, నా పేరు ఈశ్వర్, ప్రస్తుతం ఉప సర్పంచ్ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొలిటీషియన్ వెళ్ళాలన్నా లేకపోతే లీడర్గా ఉండాలి, ఒకవేళ లీడర్గా ఎదగాలనుకుంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? తమ్ముడు, మన దేశంలో పాలిటిక్స్ అంటే ఉన్నంత మజా ఇంకే దేశంలో ఎక్కడ ఉండదు. మనకు ఒక కథ చెప్తారు, పూర్వకాలం ముసలి తాతని, ఏం తాత మంచి పెళ్లి కొడుకున్నా పెళ్లి చేసుకుంటూ ఉంటే నాకెవరు పిల్లలు ఇస్తారు రా అంటాడు, అంతే కానీ నాకు పెళ్ళి ఏమిట్రా ఈ వయసులో అండవు. అట్లాగే ప్రపంచంతో ఏ సంబంధం లేని వాళ్ళు, ఏ రకంగానూ కూడా ప్రపంచంలో మంచిని సాధించే శక్తి సామర్థ్యాలు సంతరించుకోని వాళ్ళు, నీకు పదవి ఇస్తానంటే పరిగెట్టుకొస్తారు ఈ దేశంలో. కాబట్టి పాలిటీషియన్ అనే గ్లామర్ని పక్కన పెట్టండి. కొన్నేళ్ల క్రితం పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక మారుమూల గ్రామంలో రెండు మూడో ఉన్నాను నేను, అక్కడ పంటలు పొలాలు చూస్తూ. ఆ గ్రామ సర్పంచ్ గారు నా దగ్గరికి వచ్చాడు, మా కుటుంబం దగ్గరికి వచ్చాడు. ఏమిటి అంటే వాళ్ళ అబ్బాయికి ఎలక్ట్రిసిటీ బోర్డులో కర్ణాటకలో ఒక చిన్న ఉద్యోగం లైన్మెన్గా దొరికింది. మరి ఒక సామాన్య కుటుంబానికి ఏదో లైన్మెన్ ఉద్యోగం అయినా సరే నెల జీతం వస్తుంది, గ్యారంటీగా జీవిత భద్రత ఉంటుంది, మంచి ఉద్యోగం కింద లెక్క, సంతోషం అని చెప్పాం. ఓ సమస్య ఉంది సార్, 150,000 రూపాయలు లంచం వేస్తే ఉద్యోగం ఖరారు అవుతుంది అంటున్నారు, లేకపోతే మేము మీ పేరు సెలక్షన్ లిస్ట్లో పెట్టమంటున్నారు, డబ్బులు కొంచెం సాయం కావాలని వచ్చానన్నాడు. సరే, ధర్మము అధర్మము లంచము అని పక్కన పెడదాం. నేను అడిగాను, ఏ సర్పంచ్ గారు, మీరు ఈ మధ్య ఎన్నికల్లో పోటీ చేశారు, చిన్న గ్రామం అది, కుగ్రామం వెనకబడ్డ ప్రాంతం, ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు కోసం అని చెప్పి అడిగాను. 10 లక్షలు అయింది సార్ అన్నాడు. మరి కుటుంబంలో అబ్బాయికో అమ్మాయికో ఏమైనా స్థిరపడాలంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టడం కష్టంగా ఉంది కదా, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు అని అడిగాను. ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఈ ఉన్మాదం ఈ సమాజం మొత్తాన్ని ఆవహించింది. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కాదు, ఏదో రకంగా పదవులు ఉంటే అందరూ గౌరవిస్తారు, లేచి నుంచి ఉంటారు, నమస్కారం పెడతారు, ఎందుకో ఏమిటో దేవుడు కూడా ఎరుక. పదవులు ఉన్నంతకాలం 10 మంది తిరుగుతుంటారు, ఆ తిరుగుతుంటే దానికి ఒక ఎడిక్షన్. పదవి పోయిన తర్వాత చాలామంది ఉంటే పదవులు ఉన్నప్పుడేమో ఇలా నడుస్తారు, పదవి పోయాక వాళ్ళు నన్ను చూస్తున్నారా, నన్ను పట్టించుకుంటున్నారా, గుర్తుపో. మన అభద్రతకి ఇది పరిష్కారం అనుకుంటున్నాం, ఆత్మ న్యూనతకి పరిష్కారం అనుకుంటున్నాం. అలాంటి నిరర్ధకమైన పదవులను పక్కన పెట్టండి. నాయకత్వం మీ కుటుంబంలో ఇవ్వచ్చు, మీ సంస్థలో ఇవ్వచ్చు, సమాజంలో ఇవ్వచ్చు, మీరు ఎంచుకున్న వృత్తిలో ఇవ్వచ్చు. నాయకత్వం ఏంటంటే సమాజంలో 10 మందికి పనికొచ్చేది మీ దగ్గర ఉన్నట్టయితే సరుకు. మీ ఆలోచనలో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ నైపుణ్యంలో కానీ సహజంగా నాయకత్వం వస్తుంది. నాయకత్వం అంటే కోరుకుంటే వచ్చేది కాదు, వద్దన్నా కూడా మీ దగ్గరికి 10 మంది వచ్చి అవసరం తెచ్చుకోవడానికి వచ్చేది నాయకత్వం. నిజమైన నాయకత్వం పదవులతో సంబంధం లేదు. ప్రపంచంలో గొప్ప మార్పు సాధించిన వాళ్ళు పదవులు ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ పదవిని ఒక అవకాశంగా భావించారు, కానీ పదవిని ఆభరణంగా భావించరు. పదవల్లే పరిష్కారాలు వస్తాయని వాళ్ళ భ్రమ పడలా. కొంతమందికి పదవులు లేవు, మహాత్మా గాంధీకి ఏం పదవి ఉందని, ఈ వారం చనిపోయిన డెస్మండ్ టుటు ఏం పదవి ఉందని. కాబట్టి నిజమైన నాయకత్వానికి పదవితో సంబంధం లేదు, కానీ సందర్భం సమయం కలిసి వచ్చిన నిజమైన నాయకులకు పదవులు వస్తే మరిన్ని ఫలితాలు సాధించవచ్చు సమాజం కోసం. అంచేత నిజమైన నాయకత్వం రావాలంటే నైతికమైన మేధోపరమైన శక్తి మీకు ఉండాలి, 10 మందికి పనికి రావాలి, అప్పుడు సహజంగానే సమాజం మిమ్మల్ని కొడుతుంది. పట్టాభిరామ గారు పాపం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేదు, మరి వయసు కొద్దీ కొంత నడక ఆరోగ్యం కష్టం అవుతుంది, ఆయన ఎందుకు కోరుకున్నాం మనం? ఆలోచనల నుంచి మనం స్ఫూర్తి పొందుతున్నాం, ఆ అనుభవం మనకు పనికి వస్తుంది, అది నిజమైన నాయకత్వం.